కౌసల్యాయ నరపతి పాయసార్థం దదౌ తదా ప్రధాన భార్య పట్టమహిషి అయినటువంటి ఆవిని పిలిచాడు అర్థం పాయసం దదౌ తన దగ్గర ఉన్నటువంటి పాత్రలో సగాన్ని అంటే ఉన్నటువంటి పాయసంలో సగాన్ని కౌసల్యామాతకి ఇచ్చాడు ఆయన మాత అంటే ఈయనకి మాత కాదు సాధ్వినర్థం ఆ పతివ్రత అయినటువంటి ఇచ్చాడు ఇలా చెప్పకూడదు కానీ అందరికీ అర్థమయ్యేందుకుగా ఓ మాట చెప్తున్నాను పాయసం పదహారు భాగాలు కలిగినటువంటిది అయితే ఆ పదహారు భాగాల పాయసంలో ఎనిమిది భాగాల పాయసాన్ని కౌసల్యాయ నరపతి పాయస అర్థం దదౌ తదా ఎనిమిది భాగాల పాయసాన్ని ఇచ్చాడు అర్థాదర్థం సుమిత్రాయి పునరేవ నరాధిప ఆ ఎనిమిది ఇచ్చేస్తే ఎనిమిది భాగాల మాత్రం పాయసం ఉంది తన ఆ పాయ ప్రాజాపత్యుడి ఇచ్చినటువంటి పాయస భర్తలో ఆ ఎనిమిదిలో అర్థాదర్థం సుమిత్రని పిలిచాడు పిలిచి దాంట్లో సగాన్ని ఎనిమిదావిడికి ఇచ్చేయగా ఎనిమిదిలో సగం నాలుగు పాగాల పాయసం ఉన్నటువంటి పాత్రను ఈ ఉడికిచ్చాడు కైకయ్యై చావశిష్టార్థం కౌశల్య సుమిత్ర కైకమ్మలు ముగ్గురు భార్యలు కాబట్టి ఎనిమిది కౌశల్యకి ఇచ్చేసి నాలుగు సుమిత్రకి ఇచ్చేసి ఎనిమిది నాలుగు భాగాలు పోగా ఇంక నాలుగు భాగాలే పాయసం తన దగ్గర పాత్రలో మిగిలితే దాంట్లో కైకయి చావశిష్టార్థం అవశిష్ట అర్థం మిగిలినటువంటి నాలుగులో సగాన్ని అంటే రెండు భాగాల పాయసాన్ని మాత్రమే కైకమ్మకి ఇచ్చాడు కౌశల్యకి ఎనిమిది సుమిత్రకి నాలుగు కైకమ్మకి రెండు ఇచ్చేస్తే ఎనిమిది నాలుగు రెండు పద్నాలుగు భాగాల పాయసం అయిపోతే ఇంకా రెండు భాగాల పాయసం మిగిలింది ఏం చేయాలి అనుచూచ సుమిత్రాయి పునరేవ నరాధిప బాగా ఆలోచించాడు అనుచింత్య మిగిలిన వాళ్ళకి అలా అలా ఇచ్చేశాడు ముగ్గురికి ఆ తర్వాత ఆ ముగ్గురిలో మూడవదైన కైకమ్మకి రెండు భాగాలు ఇచ్చిన తర్వాత మిగిలిన రెండు భాగాల్ని అనుచింత్య ఓ క్షణం ఆలోచన చేసి సుమిత్రాయి పునరేవ నిరాధిప రెండవ భార్య అయినటువంటి సుమిత్రని పిలిచాడు పిలిచి ఇదిగో ఇస్తున్నా అన్నాడు ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత పాయసం భాగాలు భాగాలుగా వచ్చింది అని ఆలోచిస్తే కౌశల్యకి ఎనిమిది భాగాల పాయసం వచ్చింది సుమిత్రకి నాలుగు రెండు భాగాల పాయసం వచ్చింది నాలుగు రెండు ఆరు కాదు నాలుగు వేరుగా రెండు వేరుగా కైకమ్మకి రెండు భాగాలు మాత్రమే లభించింది ఎనిమిది నాలుగు రెండు రెండు ఇది నేను ధర్మబద్ధంగా పంచాను దశరథుడు అన్నాడు ఇదేమిటి ధర్మబద్ధంగా పంచినట్లయితే ముగ్గురికి ఆ పదహారుని మూడు ఏదో ఐదు భాగాలు ఐదు భాగాల మీద ఎంత ఎంతో చేసి అదేదో ఇవ్వాలి అలా ఇవ్వాలి పైగా ఇచ్చింది కూడా ఎనిమిది నాలుగు నాలుగు రెండు రెండు ఇలా అస్సలది కానీ కాదు లేదు మన వంశంలో సంతానం రావడం అనేది చాలా 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 కష్టమైపోతుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా ప్రత్యేకంగా నిల్వ చేద్దామనే ఆలోచన కలిగి ఆ ముగ్గురికి మూడు నాలుగులో మూడు ఐదులో ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని మళ్ళీ సంతానం కోసమని ఉంచనే లేదు దశరథుడు బాగా ఆలోచించుకోగలగాలి ఎందుకు ఇలా చేశాడు పాయసాన్ని నా విభజించడంలో ఉండే అంతరార్థం ఏమిటి ఆంతర్యం ఏమిటి అది గ్రహించుకోగలగాలి మనం ఒకే ఒక్క విశేషం దశరథుడు లౌకికంగా రాజు ఆ ఆధ్యాత్మిక వైదిక విధానం ప్రకారం ఆయన ఇక్కడ చక్కనైనటువంటి అశ్వమేధ పుత్రకామ ఇష్టి యాగాలు చేసినటువంటి వాడు ఆయన ఆలోచించాడు నేను కూర్చున్నటువంటి ఈ అశ్వమేధ పుత్రకామ ఇష్టి అనేటటువంటి క్రతువులో మొట్టమొదటిగా నా భార్య అయినటువంటి కౌశల్య నా పక్కన కూర్చున్నటువంటి ఆమె సా కదలీ వ్యాజష్ట నన్ను భర్త అని మొట్టమొదటిగా పిలిచినటువంటిది నా భార్య అయినటువంటి ఈమె కౌసల్య నేను భార్య అని మొట్టమొదటిగా పిలిచినది ఈమెని కాబట్టి నా సంపూర్ణ రాజ్యంలో అర్థ భాగం లభించగలిగిన అదృష్టానికి నోచుకున్నది ఆమె అర్థభాగాన్ని ఇవ్వడానికి తగిన అధికారాన్ని ఆమెకు కట్టబెట్టినటువంటి వాడిని నేను మే ఇద్దరం స్వయంగా అగ్నిహోత్రుని ఎదురుగా కూర్చుని హోమాన్ని చేసి ఆమెదిట సహ ధర్మచారిణిగా ఆమెని స్వీకరించాను నాకు ఆత్మ భర్తగా ఆవిడ స్వీకరించింది నన్ను సహ ధర్మచారిణి నాతో సహా కలిసి ధర్మ ధర్మకార్యాలని ఆచరించేందుకు కలిగింది ఆవిడ అంచేతనే ఆవిడ జ్యేష్ఠ మహిషి తర్వాత నేను ఎందరి వివాహవాడినా అందరికంటే పెద్దదైనటువంటి భార్య ఆవిడ అంతేకాదు రాజ్యానికి సంబంధించినటువంటి ఆమె నాసింహాసంలో సగభాగంలో కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని ఆ రాజ విధానాన్ని బట్టి పొందినటువంటి ఆవిడ అందరికంటే